నమస్తే, నేను వర్మ. పులి కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాలకు వచ్చి 22 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటివరకు పులిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే పులి గాండ్రింపులు విన్న వాళ్ళు ఉన్నారు, పులి సంచరించింది, పులి ఉందని అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ వజ్రకూటంలో మాత్రం పులిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అంతా ఉన్నారు, సుబ్బారావు గారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక సుబ్బారావు గారు, ఈ వజ్రకూటానికి చెందిన సుబ్బారావు గారు ఒక ఫంక్షన్ నిమిత్తం మొత్తం ఫ్యామిలీతో ఇదే ఆటోలో ఆ వజ్రకూటం నుంచి వచ్చారు. సరిగ్గా ఈ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూడొచ్చు ఈ మర్రి చెట్టు ఆ సమీపంలో ఈ పులి ఇటు కాలి బాట వెంట పులి వస్తున్నట్టుగా ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారు కావచ్చు, అలాగే ఆటో డ్రైవర్ కావచ్చు, వాళ్ళిద్దరు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అసలు పులి ఏ సమయంలో సుబ్బారావు గారు ఆయన ఫ్యామిలీకి కనిపించింది, ఆ సమయంలో పులి ఏం చేసింది, ఆటోలో ఉన్న వ్యక్తులు ఏం చేశారన్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము మా పాప పనుస్తుంది సార్, ఎర్రవరం వెళ్తుంది సార్. ఎర్రవరం వెళ్ళే లోపల 8:30 టైంలో ఇక్కడికి వచ్చే ఊళ్ళోనే వర్షం పడుతుంది సార్. వర్షాన్ని వచ్చేస్తున్నాం సార్. ఆ పనుసం తప్పకుండా వెళ్ళాలి కదా సార్. ఆ వర్షం వచ్చేసే లోపల మా మేనమామ అండి, మా మామయ్య అండి, ఆటో డ్రైవర్ మా మామయ్య అయితే మా మామయ్య ఆటో పెట్టుకుని వస్తున్నాను. ఇంకొక ఆటో ఎదరెళ్ళిపోయిందండి. ఆ ఎదరెళ్ళిపోయే లోపల మా ఆటోకి ఒక ఇంచుమించి ఒక 40-50 మీటర్ల దూరంలో ముందు వెళ్ళిపోతుందండి సార్ ఆటో. మేము వచ్చేటప్పటికి సరిగ్గా కరెక్ట్గా రోడ్డు ఎంటర్ అయిపోయింది సార్. అదిగోండి, అదే పొజిషన్ సార్. ఈ ఆటో ఎలా వచ్చింది సార్? అలా వచ్చి ఈ పొజిషన్లోకి వచ్చింది సార్. పులి ఎలా వచ్చి ఈ లోపలోకి ఒక కూర ఉన్నాడని మా తమ్ముడు గారు అబ్బాయి, అతను తాతయ్య గారని అతను మా మేనమామని, అది ఏడు తాతయ్య అది ఏ తాతయ్య అంటే అల్లిపోతాడని పులి 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 అని జాగా చెప్తున్నాడు. పులి పులి జాగా చెప్పే లోపల నేను హైట్గా ఉండడంలో ఎదరు ఆటోలో ఇలా వంగుని చూస్తున్నా కానీ పులి అండి. పులి అయితే దగ్గరికి వచ్చాడు. మా మేనమామ కూడా షేక్ వచ్చేసిందండి. షేక్ వచ్చేసేసి ఆటో దగ్గరికి పులికి దగ్గరికి వస్తుంది సార్. వచ్చే లోపల మమ్మల్ని ఇంక దగ్గర దరిలోకి వచ్చేతిలోకి అలా చిన్న దాటేసింది సార్. ఇది ఎలా క్రాస్ చేసిందండి పులి? ఇలాగా ఇక్కడికి వచ్చి చూసింది సార్. ఇలాగ ఇక్కడికి వచ్చిలోకి మా మేనమామ ఆటో ఇలా వచ్చింది సార్. ఇలా వచ్చేసే లోపల మేము దగ్గరికి వచ్చాం కదా సార్, అలా దూకింది సార్. అలా దూకిన వెంటనే మళ్ళీ అలా గెంటిందండి, గెంటిన వెంటనే ఇలా తిరిగేయండి సార్. ఇలా తిరిగేతిలోకి నాకు దడ పుట్టేసిందండి. దడ పుట్టేసి మాయా పోనీ పెద్ద పెద్ద కేకలు అరిసేసింది సార్. అరిసేసేసి కూకున్న వాళ్ళు లెగిసిపోయి ఈ పక్క నుండి ఆటోని ఇలా తోసుకుంటూ పోయినాడు. ఆ ఎడ్జి వారి నుంచి అలా వెళ్ళిపోయాడు. బ్రేక్ వేసాడండి. బ్రేక్ అయిపోతే దగ్గరలోకి వచ్చాడు. బ్రేక్ వేసి అలా నొక్కి అలా పట్టుకుంటే ఇలా ఎప్పుడైతే తిరిగింది సారో ఈ తిరిగిన అన్న చూస్తాండి. దాని కొళ్ళు చింతనిప్పులు ఎలా ఉంటాయి సారో, చింతనిప్పులు ఆ మేసాలో ఆ కొళ్ళు చూస్తేనే జన్మ దండించిపోయినట్టు సార్. మళ్ళీ ఇంకెప్పుడు మనం చచ్చిపోయి పుట్టినట్టే లెక్కండి. అది అలాంటివి చూసాను సార్. మేసాలు కూడా మంచి పులి కూడా మంచి బలంగా ఉందండి. చాలా పికప్లో ఉందండి పులి కూడా. అరలేదండి. పులి ఏమి అరలేదండి. ఎవడో పులి అని చెప్తే ఎందుకు మేము అరితే మనం చచ్చిపోతామండి. ఎంత దగ్గరలో అరితే చచ్చిపోతాం సార్ పులి. ఇలా ఎప్పుడైతే మేము ఇలా ఎదరికెళ్ళిపోయామో ఎదరికెళ్ళిపోయే లోపల అక్కడ దాకా చూసామండి. అంటే మరి వెనక గట్ట వచ్చేస్తామో అండి, మా వెనకాల గట్ట ఎంత పడదామో అక్కడ దాకా చూసాం సార్. ఏం రాలేదు సార్. రాకపోయేటప్పటికి మేము ఎదరికెళ్ళిపోయి దొడ్లపేట ఉంది సార్. ఆ దొడ్లపేట కాడికి మనం కాపాడుకోవాలి కదండి. ఆ దొడ్లపేట కాడికి వెళ్ళిపోయేటప్పటికి అతను పులి అనుకుంటున్నాం కదండి మేము. అతను గేట్ వేసేసుకున్నాం సార్. గేట్ వేసుకుంటుంటే మా ఎక్కడొద్దు ఏడాడుతూ ఉన్నాం మనం ఎదరిపోయినా కొత్త దొరికోవటం పోనే కొత్త దొరికోవటం ఆఫ్ చేసి మా సర్పంచ్ గారు ఫోన్ చేశాను సార్. మా సర్పంచ్ గారు ఫోన్ చేస్తే మీరు ఏం కంగారు పడకండి అని ఈ లోపల మనకు పెస్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినట్టున్నారు సార్. చెప్పాక అప్పుడు మేము వెళ్ళిపోయి ఇంకా నైట్ మాకు భయం వేసి సార్. అక్కడ తెల్లవారుదాకా అక్కడ ఉండిపోయింది సార్. తెల్లవారు పట్ల 6 గంటలకు బయలుదేరి మళ్ళీ వచ్చింది సార్. అదండి జరిగింది. మరి ఇప్పుడు భయం వేయట్లేదా పులి? పులి అక్కడ భయం వేయట్లేదండి. ఒంటిగంటే వెళ్ళకపోతున్నాను. ఒంటిగంటే వెళ్ళకపోతున్నానండి. నేను ఏదో వ్యాపారం పోతాను తెల్లగట్ల 4 గంటలకు. అది వ్యాపారం కాదు కదా, ఏమి వెళ్ళక కూడా దారి లేదండి. అసలు పులి ఎలా వెలిగింది కదా, ఎందుకు తిరిగింది అనుకుంటారు? ఇక్కడ మెస్ ఉందండి. ఎక్కడ అక్కడ? అయ్యో ఇది మెస్సేనండి, ఇది మెస్సేనండి. అది మెస్సేనండి. అది కాదుకోండి పెన్సింగ్ అండి. పెన్సింగ్ అండి. ఆ పెన్సింగ్ గురించి అండి. అది వెంటనే వెనక్కి తిరిగేసింది సార్. ఆ వెనక్కి తిరిగేలో చాలా భయపుట్టండి. నేను చెప్పుకుంటే అంటే టీవీలో వస్తుందని చెప్పుకోకూడదండి. పాస్ కూడా వచ్చేసింది సార్. ఇక ఎవరో చెప్పలేదా పులి కనిపించిన? మనం మూత్రం విసర్జించకూడదు, అది
తిరిగి అటాక్ చేద్దాం. అప్పుడు దాకా ఇప్పుడు దాకా మేము పుట్టేగా నేను అడవుల్లో ఉన్నాగానే ఎప్పుడు కాపాడలేదు సార్. మాకు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్. ఏదో చల్లలో చూడడం జూలో చూడడం తప్పగానండి. అంతేగాని ఇప్పుడు చూడ డైరెక్ట్గా చూసిన వాళ్ళు మేమేనండి ముగ్గురు, మా మేనమామ మా తమ్ముడు గారు అబ్బాయి నేనునండి. ఆటోలో 12 మంది సార్. 12 మంది కూడా ఆటోలు గోల గోల పెట్టేశారు సార్. పెద్ద పెద్ద కేకలు వేసారు సార్. ఆ పెద్ద పెద్ద కేకలు వేయడంలో మాకు కూడా డౌట్ వచ్చింది. నేను మాత్రం చెప్పబడి బాగా అల్లిపోయినండి. అంటే ఈ పక్కన ఉన్న కాల్ ఎలాగంటే నేను లక్కపోనండి. అది అనలేదు. అంటే మనుషులు చూసి దారికి భయమో తెలియదో నాకు తెలియదు కదండి. శర్మను ఎప్పుడైతే తిరిగిందో నాకు భయ పుట్టేసిందండి. భయ పుట్టేసేసేసి పోనీ పోనీ పెద్ద పెద్ద కేకలు అరిసేసింది సార్. అరిసెత్తులోకి ఇతను కూడా ఎల్లనిచ్చాను అంటున్నాడు కానీ నాకు ఈ డౌట్లో తోలడం లేదు బండి నాకు తెలియదు. దొడ్లపేట దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ పేట దగ్గరికి వెళ్ళాక చూసాను. మళ్ళీ ధర్మవరం బొంకులోకి వెళ్ళాక ఆఫ్ చేసేవాడి ఆయిల్ కొట్టుకున్నా కానీ అప్పుడు దాకా నాకు గుండె దడ తగ్గలేదు సార్. ఒకవేళ రోడ్డు క్రాస్ చేసినప్పుడు పులి మీరు ఆ మాత్రం దూరంలో ఉంటే దాన్ని కొళ్ళు కొళ్ళు లైట్లో కాల చెప్పిందండి. కొళ్ళు ఇక్కడ ఇటు నుంచి వచ్చేటప్పుడు కానీ కాదు కొళ్ళు కాపాడుతుంది. నిజంగా చెప్తున్నాను. ఇలా పులి ఎప్పుడైతే తిరిగిందండి ఈ పక్కన ఇలా టర్న్ అయిన అంటున్నానండి. ముఖం మీదకి వచ్చినట్టు సూర్యకాంతిలో ఉంటే చూడండి. అలాగ కొళ్ళు అంతంత కొళ్ళు ఉన్నాయండి. చెవులు అంతంత చెవులు అండి. మేసాలు కూడా మంచి పుంజిరి ఇచ్చేసిందండి. పులి కూడా మంచి బలమైన పులి అండి. ఆ బలమైన పులిని చూసేలోకి మాకు భయపెట్టిందండి. అదండి సార్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో పులిని చూసారా? ఎప్పుడు ఇప్పుడు పుట్టాక చూడలేదండి. నాకు 52 సంవత్సరాలు వచ్చాయి కానీ పులి అంటే నాకు తెలియదండి. అది నేను భద్రాచలం అడవుల్లో కూడా వెళ్ళానండి. నాకు లారీ ఉండేదండి. టైగర్ అని అక్కడ ఇతర వేసి ఉండేదండి. హైదరాబాద్ వెళ్ళి దారిలోనే ఆ అడవుల్లో 12 గంటలకు 6 గంటలకు ఆపేసేసి మళ్ళీ తెల్లగంటలు 4 గంటలకు వెళ్ళేవారు. అక్కడ కూడా చూడలేదు. చాలా చాలా జంతువులు చూసాను కానీ పుల్లు ఇప్పుడు చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం పుల్లు చూడదు సార్. మనం చూసుకుంటే మన జిల్లాకి పులి పులి రావడం ఇదే ప్రథమం. ఆ పులిని చూసిన వాళ్ళు కూడా మీరే. మేమేండి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతుంది? గుడికి వెళ్ళి లట్టుకు లట్టుకోమంటా ఉన్నాయండి. అంటే మనం ఎక్కడికి బయటకు పోవాలి కదండి. మాకు చూస్తే అడవులు అండి. ఒకవేళ మనం కాపాడి ఇంకొకటి కాపాడిన సార్ అల్లిపోతారు కదా సార్. అల్లిపోయాక చేసేది ఏముందండి? డిపార్ట్మెంట్ని వచ్చి కాపాడమని చెప్తున్నాను సార్. మీ ఊరు వాళ్ళు ఏమంటున్నారు? మా ఊరు వాళ్ళు అందరూ కూడా రాత్రి నిన్న రాత్రి 3 రాత్రులు బట్టి ఎవరు నిద్రలేదు సార్. అది కాపాడు కొండవరండి మా ఇల్లు. ఆ కొండవరం గురించి అసలే నిద్ర పట్టలేదండి మాకు. దానిలో 3 మనుషులు వచ్చేస్తున్నారు సార్. ఈ లోపల మా ఊరు అసలు 3 బయట వేసుకొచ్చేస్తాను. వాళ్ళకి వచ్చే లోపల బాబు ఆగాగాని ఆఫ్ చేసి పెద్ద పెద్ద కేకలు వేసి వాళ్ళు వెనక మళ్ళీ చేసేవాడు. ఇంకో ఈ లోపల ఇంకొక ఆటో నాగార్జున అన్న కూడా ఆటో వస్తుందండి. ఒక ఇద్దరు ఆటో ఎక్కించుకుని ఆ ఆటోని కూడా వెనక మా మేనమామ అడ్డుగా ఆటో అడ్డుగా పెట్టి వెనక మళ్ళీ అర్జెంటుగానే ఆ ఆటోని కూడా వెనక తీసుకోండి సార్. అదండి జరిగింది. ఇప్పుడు ఏంటి మరి పులి ఎలా ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి ధైర్యం ఇచ్చారు? మేము అధికారులు మాకు అధికారులు ఎలాంటి ధైర్యం ఇచ్చారంటే మేము ఉన్నాం కదా మేము పొద్దుత్తమని చూస్తాం అంటున్నారండి. పొద్దుత్తమని వాళ్ళు చూసారు మనం చూసుకుంటాం కదా సార్. మాపు లేదని మాకు వచ్చి ఏదో ధైర్యం చేసి మాకు కాపాడేదని చుట్టేపులు ఊరు చుట్టేపులు ఏదో సహకారం చేయమని చెప్తుంది సార్. ఇక్కడ నుంచి పులి ఎటు వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నారు? మా నా దుర్దుశకంగా చెప్తున్నానండి. ఎదరికి వెళ్ళాక ఆ కోరి బాట అని ఉందండి సార్. ఆ కోరి బాట కానీ చాలాగా ఇలా వెళ్ళిపోయింది సార్. ఇలా వెళ్ళిపోయి ఎదరికి వెళ్ళిపోయి అలాగా నిలుపుడుకుండానే ఆ కత్తిపూడి పులిమరు పొంద దగ్గర నుంచి అలా దిగేసి వెళ్ళిందన్నారు సార్. అయితే జాలు చూసారండి సార్. నేను మాత్రం చూడండి నాకు కాలేదు మా పాప పెళ్లి గురించి అండి. నేను ఆ అడవుల్లో ఉన్నాను సార్. అది ఇది మొత్తం మీద కాకినాడ జిల్లాకు వచ్చిన పెద్ద పులిని తొలిసారి చూసిన సుబ్బారావు గారు మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ పులిని చూసి రోజు గడిచినప్పటికీ కూడా ఆ భయం ఇంకా తనలేనో ఉందని ఆయన చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక సుబ్బారావు గారు చెప్పిన దాని ప్రకారం పులి రోడ్డుని క్రాస్ చేస్తూ ఉండగా ఆటోకి అడ్డుపడింది. అటు రోడ్డు దాటిపోవడానికి ఈ పొదల్లోకి వెళ్ళడానికి పామాయిల్ తోటల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ అడ్డుపడడంతోనే పులి రిటర్న్ అయింది. రిటర్న్ అయిన సందర్భంలోనే పేస్ టు పేస్ కావడంతోనే ఆ మొత్తం మీద పులికి తీవ్రంగా భయపడిపోయారు. ఆ మొత్తం ఇప్పటికీ కూడా ఆ భయం తగ్గలేదని చెప్తా ఉన్నారు. మనతో పాటు నందేశ్వరరావు గారు ఉన్నారు. ఆ రోజు ఆటోని నడిపిన వ్యక్తి ఈయనే. చెప్పండి నందేశ్వర గారు, పులిని ఏ సందర్భంలో చూశారు మీరు ఇక్కడ? సార్ ముందు ఆటో వెళ్తుందండి, 10 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఆ తర్వాత నేను జాయి వస్తున్నామండి. వర్షం అండి బూరమని వత్తలోకి సడలమని ఇయ్యపు అన్నవరం దేవస్థానం కొండ మేయించి హైవే మీద పామాయిల తోట ఉందండి పక్కనే. పామాయిల తోట దగ్గరికి ఒత్తులోకి మేము బాగా దగ్గర అయిపోయామండి. బండి నచ్చ ఆటో అయితే మాత్రం ఆపలేదండి. ఈ లోపల మా మేనల్డ్ ఆ పక్కన కూర్చున్నాడండి. కుర్రాడు మా మేన ఆ కుర్రాడు ఉన్నాడండి. కుర్రాడు తాతయ్య తాతయ్య అది ఏంటంటే అది ఆవురు అన్నానండి. అది ఆ దగ్గరికి వెళ్ళి పులి పులి అంట్లోకి మా మేనల్డ్ కూడా చూసేసాడండి. చూసేసి పెద్ద ఆందోళన పెట్టేసాడండి. మేనల్డ్ కూతురు ఫంక్షన్కే వెళ్తున్నామండి వజ్రకోట నుంచి వేలేశ్వరం.
ఈ ఎలుతుంట్లకి అది ఎప్పుడైతే ఇలాగ పామాయిల తోటకేసి జంప్ చేసిందండి, జంప్ చేతిలోకి నేను రైట్కి పోయి తుప్పలంటే పోయానండి, ఇంకా నా కాళ్ళు భయం వేసేసి ఆందోళన వచ్చేసిందండి. అట్లకి ఎదరకపోయి దొడ్లాది ఈ మెస్సకి వెళ్ళి మళ్ళీ దాన్ని తగిలి వెనక్కి వరసేపట్లోకి మాకు భయం వేసిందండి. ఇంకా ఆటో వెనకాల మొహంలో నేను సైడ్ మిర్రలో చూసి ఉన్నానండి, చూసుకుంటే భయం వేసి ఈ గోలెట్ ఎత్తుంటే వాళ్ళందరినీ చంపేసిలా ఉన్నానని జై ఈ దొడ్లాదైలి గేటు ముందు ఆవేశించారు. ఆ చెట్లకి ఆయన గేట్ వేసేసారండి, నాకు అదే బాధ వచ్చింది. ఆ గేటు ఇంతమంది గేట్ వేసేసాడు, ఎన్ని ఉండగా గేట్ వేసేసాడు అని నాకు ఏం తోయలేదండి. ఆ పులి అలా కనపడగానే ఆ స్పాట్లో ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఫీల్ అవ్వబోయారు సార్, అలా కాళ్ళు కింద కాళ్ళు చేతులు వణికేసేసారు. ఇంక ఇలాగే ఇంకా నేను ఇంకా బతకడం ఉన్నది కూడా ఈ జనం గురించి నేను భయపడ్డానండి. పులిని ఒకటి నేను చంపేసినా పర్లేదు సార్. ఇంకా అలాగే భయపడి ఇంకా అలా కిందకి వెళ్ళిపోయింది. దగ్గర ఆ దగ్గర అండి, రెండు బార్లు బార్నర్ కూడా ఉంటుంది, ఉండదు చెప్పలేను సార్. ఆ స్పీడ్ అంటే స్పీడ్ ఏమి రాలేదండి, వర్షం వస్తుందండి, జాతికి వస్తుందండి సార్. అక్కడి నుంచి జాగా డౌన్ బార్ బాగా డౌన్ అండి అది. ఆ డౌన్లో వస్తుంటే జాగి వస్తుంటే వర్షం మీద ఈ కుర్రాడు కాలు గోకి తాతయ్య తాతయ్య ఏడు చూడంటే ఆవనండి, ఆవంట్లోకి దగ్గరికి వెళ్ళాక కంగారు పడక పులి దాటిన తర్వాత ఇంకా స్పీడ్ చాలా స్పీడ్ వెళ్ళాను నేను. ఇంకా తుప్పలంటా ఎజ్జి దింపేసండి, మూడు చక్రాల్లో కూడా తుప్పలంటే వెళ్ళేయండి. ఎదరు షీడ్ బ్యాకర్ దగ్గర కూడా ఇంకా నేను బేక్ కూడా ఒకట్లేదండి, డైరీ డైరెక్ట్గా దొడ్ల డైరీ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని ఎదురుకుంటా ఆపేసి నాకు ఇంకేం తొయ్యలేదండి. తొయ్యక కాసేపు బాగా మాజీ పెయింట్ మాజీ పేషెంట్ కీర్తి సుభాష్ గారు అన్నారని మా అన్నయ్య గారు అబ్బాయి, ఆయన ఫోన్ చేశాను బాబా ఎలా ఉందని. ఎలా ఉంటే కంగారు పడకన్నారు, కంగారు పడకంటే ఇంకా ఆ కాంచీపు అక్క ఉండి ఆయనతో చెప్పేసాం కదా అని. ఇంకా నేను జాగా హైవేకి ఒక కిలోమీటర్ లోపు ఉంటుందండి, ఇంకా దొడ్ల దగ్గర నుంచి హైవేకి ఎక్కినండి. హైవే లైఫ్లో ఎప్పుడన్నా పులిని చూసారా? నా లైఫ్లో నా చిన్నప్పుడు ఒక 7 సంవత్సరాల 8 సంవత్సరాల వయసు అప్పుడు నేను దూలం కాసిపోయినాను. ఫస్ట్లో దూలం కాసేటప్పుడు ఒక అది చిరత పులో అది ఏం పులో నాకు తెలియదు కానండి, మా దూలం కాసేటప్పుడు మా గిత్తనో దాన్ని తినేసింది సార్. అప్పుడు చూశానండి, మళ్ళీ ఇప్పుడు చూశాను నా లైఫ్లో అంతేనండి. సో ఇది మనం చెప్తున్న దాన్ని బట్టి చూడొచ్చు నందేశ్వరరావు గారు, అయింది అసలే కొత్త ఆటో చాలా జాగ్రత్తగా ఏ కుదుపులో పడితే ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా జాగ్రత్తగా అక్కడ దాకా పులి కనిపించిన చోటు దాకా చాలా జాగ్రత్తగా వచ్చారు. పులి ఎప్పుడైతే కనిపించిందో ఆటో పులి ఎప్పుడైతే కనిపించిందో ఆ వెంటనే ఆయన పులిని దాటుకోవడానికి అది కొత్త ఆటో అన్న సంగతి కూడా మర్చిపోయారు. ఇది ఆటో అన్న సంగతి కూడా మర్చిపోయి విమానం స్పీడ్తో ఇక్కడి నుంచి బయటపడ్డాను, ప్రాణ భయంతో క్షణక్షణం భయం భయంగా గడిపాను చెప్తా ఉన్నారు.